ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అని తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన పాట పాడిన కందుకూరి శంకరబాబు బిడ్డే చైత్రగీతి కూడా కరోనా మీద అవినాశ్ శ్రీనివాస్ రాసిన పాట పాడింది. తండ్రే పాడుట్ల తీసుమార్కాన్ అనుకుంటే బిడ్డ కూడా అంతకు డబుల్ త్రిబుల్ ఉన్నట్టున్నది కదా. నిర్బంధంగా కాదురా లాక్డౌన్ అంటే అని ధూమ్ ధామ్ దుమ్ము శక్కర్ మస్తు వాడింది అనుకో రాదు పాట. ఇన్నరనుకో పేదా అయిపోతారు. అందరికీ నమస్తే అండి. లాక్డౌన్ పైన అవినాశ్ శ్రీనివాస్ అని రాసిన పాటతో మా పాప చైత్రగీతి మీ ముందుకు వస్తుంది. చైతు టేక్. నిర్బంధం కాదురా లాక్డౌన్ అంటే నిన్ను నువ్వు దిద్దుకునే అవకాశం. ఇబ్బందే ముందిరా ఇంటిలోన ఉంటే గడప దాటకుండా నిలుపుకోరని ప్రాణం. గాలికి నీరుకు లేదురా లాక్డౌన్. ఆకలి నిద్రకు లేదురా లాక్డౌన్. మనసుకు ప్రేమకు లేదురా లాక్డౌన్. ప్రార్థన పూజకు లేదురా లాక్డౌన్. చదువుకునే తపనకు లేదురా లాక్డౌన్. నేర్చుకునేటందుకు లేదురా లాక్డౌన్. కోపమైనా తాపమైనా కరుణకైనా జాలికైనా నవ్వుకైనా ఏడుపైనా ఆశకైనా ఊహకైనా లేదు లేదు లేదురా లాక్డౌన్. కరోనా ఇచ్చిన గిఫ్టురా లాక్డౌన్. లాక్డౌన్తోనే రిటర్న్ గిఫ్ట్నిచ్చేద్దాం. తెలంగాణ నుండి కరోనాను తరిమేద్దా. ఆటనే ఆట నేర్చుకుని ఆడేంత జోసుగా వాడింది కదా. ఆ గొంతుకు డప్పు డోలు జతగలిస్తే ఊపుకే ఊపొచ్చి డాన్స్ చేసేది కావచ్చు. ఇక ఈ వీడియోని ఇప్పుడు ఫేస్బుక్ వాట్సాప్ లో దింపుకుంటా సూపరు మస్తుంది అదిరింది ఎక్సలెంట్ బొంబాట అని కామెంట్లు పెడుతుండ్రు. అమ్మా చైత్రగీతి మొత్తానికి నీ పాటతోని సోషల్ మీడియాలో మూత మోగిస్తున్నావు. దుమ్ము దుమ్ము లేపుతున్నావు పో. ఇంతకీ బుజ్జి ఎక్కడుంటుందో చెప్పలేదు కదా. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లా. ఇగో ఇవీజాలో నేను తీసుకొచ్చిన బాలన్న ముచ్చట్లు ఎట్లున్నాయి బాగున్నాయి కదా. మళ్ళీ రేపు కూడా వచ్చి ముచ్చట్లు చెప్తే అప్పటిదాకా మీరు చూస్తూనే ఉండాలి మన ప్రైమ్ 9 న్యూస్ ఉంటా మరి.